నేను జ్యోతి టీవీ 72 ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు అన్నారగూడెంలో వైభవంగా నూతన సంవత్సర వేడుకలు నిర్వహించారు ఈ సృష్టి ఉన్నంత కాలం రోజులు వస్తూ పోతూనే ఉంటాయి కానీ ప్రజల స్వభావాల్లో నూతన మార్పులు వచ్చినప్పుడే వారికి గుర్తింపు ఉంటుందని తెలంగాణ క్రిస్టియన్ కౌన్సిల్ రాష్ట్ర కోశాధికారి పాస్టర్ మేకల్ ప్రసాదరావు సూచించారు నూతన సంవత్సర వేడుకలను ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలోని అన్నారగూడెం బాప్టిస్ట్ చర్చిలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పాస్టర్ ప్రసాదరావు మాట్లాడుతూ నూతన దినములు ఏమీ ఉండవని ప్రతిరోజు లాగానే రోజులు గడుస్తాయి కానీ మానవ స్వభావాల మార్పులు వచ్చినప్పుడే మనకు సమాజంలో గుర్తింపు ఉంటుందని అన్నారు ప్రతి ఒక్కరూ యేసుక్రీస్తు సూచించిన ప్రేమ శాంతి దయ మార్గంలో నడవాలని సూచించారు ఈ నూతన సంవత్సరంలో ప్రజలు ఓ మంచి లక్ష్యాన్ని నిర్దేశించుకుని దాన్ని సాధించేందుకు ప్రత్యపించాలని ఆయన పిలుపునిచ్చారు క్రైస్తవ సోదరులు నూతన వస్త్రాలు ధరించి సుమారు 700 మందికి పైగా హాజరయ్యారు తొలుత నూతన సంవత్సరం కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాస్టర్ సుధాకర్ కొండూరు ప్రసాద్ దుర్గా ప్రసాద్ సంఘస్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందుకని చాలా మంది భక్తులు చూడండి మనం ఇక్కడ గమనించినట్లయితే ఏ గ్రంథము 42:10 మాట ఉంది ఏడు గ్రంథము 42:10 మరియు చూడగా దేవుడు పెట్టారా 2020 మరి నిన్ను నన్ను ఆయన 200 గాని నిన్ను నన్ను 800 దేవుడు ఆశీర్వదించారా 100 దేవుడు ఆశీర్వదించారు హల్లెలూయా కనుక దేవుడు బిడ్డ గమనించండి నీకు ఇంటికి నీకు కలిగిన అంతటికీ దేవుడు క్షేమము అరదలేదు కాక హల్లెలూయా 21 సంవత్సరంలో నీ గృహానికి దేవుడు ప్రసన్న